श्रुतिस्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय मुदीरयेत्। यक्ष उवाच कादिक्किमुदकं प्रोक्तम् किमन्नं किञ्च वैविषम् श्राद्धस्य कालमाख्याहि ततः पिबहरस्व च। ఈ ప్రశ్నలు కొంచెం చిత్రంగా ఉన్నాయి. కా దిక్, దిక్కు అనగానేమి అని ప్రశ్న. అంటే తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరము అలా చెప్పకూడదు. ఆ దిక్కు అనే పదానికి అసలు మూలం ఏమిటంటే దిశ అనే ధాతువు నుంచి వచ్చింది. శశాంశ ఏదో అవుతుంది, అది మొత్తానికి ఆ షాకి కా వస్తుంది, వాటెవర్ వచ్చి దిక్కు అవుతుంది. దిశ అంటే దారిని చూపుట అనర్థం. కాబట్టి జీవితంలో దారిని చూపేది ఎవరు, ఏది అని ప్రశ్న. అంతేగాని దిక్కు ఏది అంటే తూర్పు దిక్కు, తూర్పు వైపు తిరిగి దండం పెట్టు అలా కాదు. జీవితంలో దారిని చూపేది ఏది, మార్గదర్శనము చేసేది ఏది. అసలు నిజానికి దిక్కు రూఢి అయిపోయింది, బట్ దాని మూలంలోకి వెళ్తే మార్గదర్శనము చేసేదే దిక్కు. తూర్పు వైపు అంటే మార్గదర్శనమే అవుతోంది కదా. కాబట్టి కా దిక్. నీరు ఏమి, కిముదకం, ఉదకము ఏమి అని ప్రశ్న. ఇంట్రెస్టింగ్గా లేదు మరి ఆ ప్రశ్న. కిముదకం ప్రోక్తం. అన్నము ఏమి, విషము ఏమి. తర్వాత శ్రాద్ధమును పెట్టడానికి మంచి టైం ఏమి అని ప్రశ్న. ఈ ప్రశ్న వింటే మీకు కొంచెం విడ్డూరంగా అనిపించవచ్చు, ఏమిటి అస్తమానం ఈ శ్రాద్ధం అనే ప్రశ్న వస్తుందని. మీరు సంగతి గమనించాలి, వైదిక సంస్కృతిలో ఒక దేవుడు అని ఉండదు. కర్మకాండలో పేగన్ అని అంత అనర్థమో అంటారా, ఒక దేవుడు అని ఉండదు. ఏకేశ్వరవాదము ఉండదు. నా నాలుగు కొంచెం తేడా ఉంది, అందుకోసం మీరు యు హావ్ టు అండర్స్టాండ్ మై స్పీచ్ కుడ్ బి లిటిల్ డిఫరెంట్ ఫర్ సమ్ టైమ్. సో ఏకేశ్వరవాదము వైదిక కర్మయందు సంహితలు బ్రాహ్మణముల యందు ఉండదు. ఏకేశ్వరవాదం ఉపనిషత్తుల్లో వచ్చింది. ఏ గాడ్ అన్నది ఉండదు, అందరూ గాడ్లు ఇండిపెండెంటే. దీనికి మ్యాక్స్ ముల్లర్ ఓ పేరు కూడా పెట్టాడు, హీనోథిజం అనేదో పేరు పెట్టాడు. అంటే అది మీరు చూద్దరు కానీ హీనోథిజం అని గూగుల్లో అది చూస్తే తెలుస్తుంది. అగ్ని అన్నామనుకో అగ్ని సుప్రీం, టాపిక్ మారి వాయువు అన్నామనుకో వాయువు సుప్రీం, టాపిక్ మారి ఆదిత్య అంటే ఆదిత్యుడు సుప్రీం, టాపిక్ మారి ఇంద్రుడు అంటే ఇంద్రుడు అసలు సుప్రీంలో సుప్రీము. అంతేనా హీనోథిజం? అలాగా అలా ఉంటుంది వైదిక సంస్కృతి. దానికి హీనోథిజం అని థీజం అని అతను పేరు పెట్టాడు మ్యాక్స్ ముల్లర్. అంటే ఎంత లోతుగా అధ్యయనం చేసి ఉంటాడో ఆలోచించండి. ఒకటి లోతుగా అధ్యయనం చేయటం, రెండు లోతుగా ఆలోచించటం. వన్ ఈజ్ నాలెడ్జ్, ది అదర్ ఈజ్ ఇంటెలిజెన్స్. మన వాళ్ళు లోతుగా అధ్యయనం చేశారు, అంచేతనే వల్లి వేసి వాళ్ళలాగే మిగిలిపోయినారు. ఇండాలజిస్టులు కాలేకపోయినారు. ఇండాలజిస్టు పై వాళ్ళు వచ్చి కావాల్సి వచ్చింది. మనం చదువుకున్న, మనం వేసిన, వల్లి వేసిన మంత్రాలకి వాడు పైవాడు వచ్చి అర్థం చెప్పాల్సి వచ్చింది. అర్థం అంటే మన వాళ్ళు సాయన భాష్యం కూడా వల్లి వేసి కూర్చుంటారు. సాయనాచార్యుడు యాజ్ఞిక భాష్యాన్ని వ్రాసిపెట్టినాడు ఆయన. అంటే భాష్యం చదివినా అర్థం మీద ఉండదు దృష్టి, దృష్టి అంతా కర్మ మీదే ఉంటుంది. మంత్రం ఉంటుంది, ఆయన ఏమంటారంటే ఈ మంత్రములు ఫలానా కర్మలో ఫలానా చోట ఉపయోగపడతాయి, బ్రాహ్మణం ఈ విధంగా చెప్తోంది ఈ మంత్రం గురించి, కాబట్టి ఈ మంత్రం యొక్క వైశిష్ట్యం ఇది అని అదంతా చెప్తాడు తప్ప
అసలు మంత్రార్థం చెప్పడం. ఇదంతా చెప్పడం అయిపోయిన తర్వాత ఇంకా పోన్లే మంత్రార్థం చెప్పకపోతే బాగుండదని చెప్తాడు. అది కూడా ఏదో చెప్పేస్తాడు. ఆయన ధోరణి చూసి తీరాలి, సాయణాచార్యుని యొక్క ధోరణి. ఆ మంత్రంలో ఏదైనా పదాలు అవి సరిగ్గా అన్వయం కుదరలేదనుకోండి, ఇది ద్రష్టవ్యం అని చూసుకో, ఇలా చూసుకో అని గ్లాస్ ఓవర్ చేసేస్తాడు. అన్వయం కుదిరిన చోట అన్వయం చెప్పేస్తాడు. సరే, అనేక సందర్భాల్లో ఆయన మంత్రానికి అర్థం చెప్పకపోతే మనకు అర్థం తెలిసే పరిస్థితి కూడా లేదు అక్కడ. సో ఇన్ దట్ సెన్స్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్, బట్ ఇట్స్ నేచర్ ఈజ్ లైక్ దాట్. అది సాయణాచార్యుడు వ్రాసిన భాష్యం. దానికి విద్యారణ్యం అని పేరు పెట్టారు వీళ్ళు. అది విద్యారణ్యం ఎలా అవుతుంది? అది విద్యారణ్యం అని మరి ఎందుకు అలా పేరు పెట్టారో వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. సాయణుడు వ్రాసిన దానికి కింద పుస్తకంలో ఇది శ్రీమత్ సాయణాచార్య విరచితే అని ఉంటుంది. అది విద్యారణ్యం ఎందుకు అని పేరు పెట్టి దానికి ఆ మాట ఏమిటో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు అసలు ఏదీ ఆలోచించరు. విద్యారణ్యం విద్యారణ్యం అంటూ ఉంటారు. ఎందుకని? పై వాళ్ళు అలా అన్నారు కాబట్టి. పై వాళ్ళు విద్యారణ్యం అన్నప్పుడు వీళ్ళు అడగాలి కదా, అడగరు. వీళ్ళు ఆలోచించరు. మ్యాక్స్ ముల్లర్ ఆలోచించాడు, ఆలోచించి హీనోథీజం అని దాని అదో ప్రిన్సిపల్ కింద చెప్పాడు. ఏ దేవత ఆ దేవత గొప్ప, దట్ ఈస్ ది మెథడ్. దాంట్లో పితృదేవతలకు కూడా ఒక స్థానము కలదు. ఈ దేవతలు సింగిల్గా ఉండరు, గణముల రూపంగా ఉంటారు. అగ్ని అంటే ఎనమండుగురు, వసువులలో అగ్ని ఒకడు, ఆదిత్య అంటే 12, రుద్ర అంటే 11. ఈ ధోరణి పురాణాల్లోకి వచ్చింది. లక్ష్మి అంటే 8, అష్టలక్ష్మీ దేవాలయం అంటాడు. 8 కట్టి పెట్టుకుంటాడు. లుక్ ఎట్ దాట్. ఏదో లక్ష్మీ ఓ విగ్రహం, ఓ దేవాలయం, ఓ శ్రైను, ఓ పూజ ఏమీ కాదు, 8. సరే, కానీ అనమండుగురికి పూజారులకి భృతి కల్పించినట్లు అవుతుంది అని సంతోషపడాలి మనం. అష్టభైరవులు అంటాడు. అంతే గణములు. పితృ ఒకళ్ళు కాదు, పితృ గణము. వైదికులలో మీరు గమనించినట్లయితే, ప్రాచీన వైదికులు ఇప్పటికీ మీకు కనపడతారు అక్కడ. మీరు కృష్ణా డిస్ట్రిక్ట్, కోనసీమ, వెస్ట్ గోదావరి వెళ్తే దొరుకుతారు. తమిళనాడు వెళ్తే బాగానే దొరుకుతారు, బాగా ఆర్థడాక్స్ వైదికులు. వాళ్ళు దేవుణ్ణి రాముడు కృష్ణుడు ఊరికే అంటారు. ఆ మంత్రాలనే సాయిబాబాకు కూడా పెట్టేస్తారు. మీరు సంతోషి మాతని పెడితే మళ్ళీ ఇవే మంత్రాలు అక్కడ పెట్టేస్తారు. హిరణ్యవర్ణం, హరిణీం అని ఈ మంత్రాలనే సంతోషి మాతకు పెట్టేస్తారు. అయ్యప్ప అన్నారనుకోండి, మళ్ళీ సహస్రాక్ష సహస్రవాదన పురుష సూక్తం అయ్యప్పకు పెట్టేస్తారు. ప్రకృతివద్ వికృతి కర్తవ్య రాసి పెట్టుకున్నారు కూడా, కొత్తగా మీరేం చేయక్కర్లేదు. అదే మంత్రాలు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, పైగా పురుష సూక్త విధానేనా శ్రీ సూక్త విధానేనా అని సంకల్పంలో కూడా చెప్తారు. అవే మంత్రాలు. ఊరికే దేవతలు మీరు మార్చుకోండి, అవే మంత్రాలు. వాళ్ళ హృదయంలో వాళ్ళు వర్షిప్ చేసేది ఎవరినో తెలుసినా పితృదేవతలు. వైదికులు అంటే అలాగే ఉంటారు. వాళ్ళు ఈ రాముణ్ణి కృష్ణుణ్ణి వర్షిప్ చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. కానీ అమావాస్య తర్పణము, హిరణ్య శ్రాద్ధము, నది ఒడ్డున చేసే శ్రాద్ధము, తర్వాత శ్రాద్ధము సంవత్సరంలో 2 తల్లికి ఒక రోజు, తండ్రికి ఒక రోజు, దత్తపుత్రుడైతే 4 శ్రాద్ధాలు చేస్తాడు. దత్త తల్లిదండ్రుల శ్రాద్ధాలు 2, ఒరిజినల్ తల్లిదండ్రుల శ్రాద్ధాలు 2, మొదలైన 4. వీళ్ళ దృష్టి ఎంతసేపు శ్రాద్ధముల మీదే ఉంటుంది. వాళ్ళు ఆరాధించేది పితృదేవతలను. మీరు ఎప్పుడైనా మీకు అటువంటి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని చూడండి, వాళ్ళు చాలా సీరియస్గా సిన్సియర్గా పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటారు. మిగతావి చేసినప్పుడు చేసినది చేస్తారు, లేకపోతే లేదు, కానీ అది మాత్రం మెయిన్గా ఉంటుంది. బ్రదర్స్ అందరూ కొట్లాడుకున్నా మళ్ళీ కలిసి పితృదేవత ఆరాధన చేస్తారు. సిస్టర్స్ బ్రదర్స్ని కలుసుకునేది ఎప్పుడు? పితృదేవ తద్దినన్నాడు. మొత్తం హోల్ లైఫ్ అంతా శ్రాద్ధం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది వైదిక సంస్కృతిలో భాగము.
It is an important aspect of Vaidika Sanskruti. I liked it also. Endukante meerevalo Vishnuvu Shivudu anto edo bhavanatmakamaina devatalu kaakunda manam kalisi jeevinchina talli tandrulu vallu jeevinchu undaga vallu devatalu vallu dehatyagam chesina tarvata kuda vallu devatale వాళ్ళకి శ్రాద్ధం పెడుతున్నప్పుడు మీకు తప్పనిసరిగా తండ్రి స్మృతులు వస్తాయి. తండ్రి ఈజ్ నాట్ అన్ ఇమాజిన్డ్ థింగ్, ఇట్ ఈజ్ అ రియల్ థింగ్. దో నో మోర్ బట్ స్టిల్ ఆ స్మృతులు ఏం చేస్తాయంటే ఒక విలక్షణమైన రూపాన్ని ఇస్తాయి. విగ్రహం కంటే భిన్నంగా ఉంటుంది అది, దాన్ని ఆరాధిస్తారు. సో ఇన్ దట్ సెన్స్ పితృదేవత ఆరాధన వెరీ ప్రాక్టికల్ ఇట్ ఈస్, నాట్ ఎంటైర్లీ ఇమోషనల్. కాబట్టి దానికి అంతటి ప్రాముఖ్యాన్ని ఇవ్వడం వైదిక సంస్కృతిలో అదేమీ విడ్డూరమేమీ కాదు. ఇండియన్ సంస్కృతి మాత్రమే కాదు, విదేశీ సంస్కృతుల యందు కూడా మీకు మాయన్ కల్చర్, ఈజిప్షియన్ ఫారో కల్చర్, ఈ కల్చర్స్ అన్నీ మీరు చూసుకున్నట్లయితే పితృదేవతారాధన చాలా ప్రైమరీ ఎలిమెంట్గా ఉంటుంది వాటన్నిటిలో కూడా. They used to worship the ancestors. So, ee prashnani meeru aa sandarbhamlo artham chesukovali. Shraddhanu gurinchi oka prashna adigadu. Aa prashnaki samadhanam vastundi. But why suddenly shraddham gurinchi prashna enduku ante, vaidika sanskrutilo aa shraddhamunaku pratyekamaina sthanamu galadu. Andu gurinchi. కాబట్టి ప్రశ్న ఆ విధంగా దాని స్పిరిట్ని అర్థం చేసుకోవాలి. మంచిది పదచ్ఛేదం కా దిక్ కిం ఉదకం ప్రోక్తం కిం అన్నం కిం చ వై విషం శ్రాద్ధస్య కాలం ఆఖ్యాహి తతః పిబ హరస్వ చ. దిక్ దిక్కు అనగా దారి చూపేది, కా ఏది ఉదకం నీరు, కిం ఏది ఏదిగా ప్రోక్తం చెప్పబడినది, అన్నం ఆహారము, కిం ఏది విషం విషము, కిం ఏది శ్రాద్ధస్యా శ్రాద్ధమునకు, కాలం కాలమును ఆఖ్యాహి చెప్పుము. తతః తరువాత పిబా నీటిని త్రాగుము, హరస్వచ తీసుకు వెళ్ళుము. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేస్తే నేను నీకు పర్మిషన్ ఇస్తాను, నీళ్లు త్రాగచ్చు, మళ్ళీ దొప్పలలోనో పాత్ర ఏందో నీళ్లు కూడా పట్టుకు వెళ్ళవచ్చు, నేను అడ్డు చెప్పను అని అంటున్నాడు ఆయన. ఓకే, కాదిక్కిముదకం ప్రోక్తం కిమన్నం కించ వైవిషం శ్రాద్ధస్య కాలమాఖ్యాహి తతః పిబహరస్వచ. యుధిష్ఠిర ఉవాచ సంతో దిగ్జలమాకాశం గౌరన్నం ప్రార్థనా విషం శ్రాద్ధస్య బ్రాహ్మణః కాలః కథం వా యక్షమన్యసే. దిక్కు దారి చూపేది ఏది అంటే సంతో దిక్ అని చెప్పాడు. సత్పురుషులు దారి చూపేవాళ్ళు కాబట్టి మీకు ఏ ఏ దిక్కు ఏ వైపు నడవాలి అని మీకు సందేహం ఉంటే సత్పురుషులు ఏ విధంగా నడిస్తే ఎటు నడిస్తే మీరు అలా నడవండి. జీవితమును ఏ విధముగా నడిపించుకోవాలి అన్న దానికి సత్పురుషుల జీవితమును మీరు ఆదర్శముగా తీసుకోండి. సత్పురుషులు ఏ విధంగా నడిపించుకుంటే మీరు జీవితమును ఆ విధముగా నడిపించుకోండి అని చెప్పాడు. సత్పురుషులు ఆహారం ఎలా తీసుకుంటున్నారో చూసుకోండి. మీకు ఆహారం ఎలా తీసుకోవాలి అంటే చక్కగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఏ రకంగా ఆహారం తీసుకుంటున్నారో గమనించి అడగాలి. అయ్యా మీకు ఆహారం ఎలా తీసుకుంటున్నారు, అయ్యా మీకు 70 ఏళ్ళు వచ్చినా షుగర్ రాలేదన్నారు,
అంటే మీ ఇంట్లో షుగర్ లేదేమో ఉందండి, ఓ పిసర్ షుగర్ ఉండేది పూర్వం వాళ్ళకి, అయినా మరి మీకు షుగర్ రాలేదంటున్నారు, ఎలా మేనేజ్ చేశారు అని అడగాలి. అడిగితే ఆయన చెప్తాడు ఎలా మేనేజ్ చేశాడు. ఆ ప్రకారంగా మీరు నడుచుకోవాలి. అలా చేస్తారు. పరీక్ష ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అయ్యా మీరు ఫస్ట్ క్లాస్ వచ్చి రావడానికి ఏ విధంగా అప్రోచ్ చేశారు అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు తమ చదువును నిర్ధారించుకుంటారు. అలాగే వేదాంతాన్ని అధ్యయనం చేయాలనుకున్నట్లయితే ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను వేదాంతం చదువుకోవాలనుకుంటున్నాను, మీరు ఉపాయం చెప్పుడు అని అడుగుతారు. అడిగి దానికి తగిన మార్గమును వాళ్ళు ఉపదేశించిన మార్గంలో నడుస్తారు. కాబట్టి సత్పురుషులు దారి చూపేవారు అవుతారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మీరు మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ స్టాక్ కన్సల్టెంట్స్ ఉంటారు, దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు అడ్వైస్ చెప్పండి, ఏ స్టాక్లో మేము డబ్బు పెట్టుకోవాలి అని అడుగుతారు కదా, ఆ రకంగా. కాబట్టి సంత్ మహాపురుషులు, మహాత్ములు, ఆత్మస్వరూపము నెరింగిన వారు, ధర్మముగా జీవించేవారు వారి దగ్గరికి వెళ్ళి వారి సలహా సంప్రదింపులు చేసి వారు చూపించిన దారిలో నడిస్తే మీరు జీవితంలో దుఃఖాన్ని పొందక్కర్లేదు. సత్పురుషులే దిక్. తర్వాత నీరేమిటి అంటాడు. నీరేమిటంటే ఏమిటి? నీరేమిటంటే నువ్వు, కాలవ, నది, అలా చూపించకూడదు. నీరేదంటే ఆకాశమే నీరు. ఎందుకంటే ప్రతి చుక్క కూడా ఆకాశం నుంచి వస్తుంది. ప్రతి చుక్క అంటే సముద్రంలో నీరు ఆవిరవుతుంది. సముద్రంలో నీరు నీరే కాదు, అది ఎందుకు పనికొస్తుంది? స్నానం చేయడానికి పనికిరాదు, తాగడానికి పనికిరాదు, మొక్కలకి పనికిరాదు. సముద్రంలో నీరు నీరే కాదు, ఆకాశం నుంచి వచ్చిన నీరే నీరు కదా. మరి అది ఎలా అవుతుందో మీరు చూసుకోండి. డీసెలినేషన్ ప్లాంట్స్ అని ఉంటాయి, దుబాయ్లోనూ అక్కడ పెట్టుకుంటారు వాళ్ళు, అరేబియా కంట్రీస్లో పెట్టుకుంటారు. దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలిసిన ప్లాంట్ పెట్టడానికి, మన స్టీల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది చూడండి, అలాంటి ఒక 10 ప్లాంట్లు పెట్టిన ఖర్చు అవుతుంది. దానికి ఎలక్ట్రిసిటీ ఖర్చు మామూలు హైదరాబాద్ అంతా నడిపించడానికి సరిపడే ఖర్చు దానికి అవుతుంది. వాళ్ళకి ఎలక్ట్రిసిటీకి లోటు లేదు, డబ్బులకు లోటు లేదు, కాబట్టి పెట్టుకుంటారు ఇవి. అంతకుముందు ఇరాన్ నుంచి షిప్లో వచ్చేవి వాటరు దుబాయ్కి, ఇరాన్ నుంచి. ఇరాన్కి వీళ్ళకి పడదు, సున్నీ షియా కొట్లాట్లు ఉంటాయి. అయినా కూడా ఇరాన్ నీళ్ళ మీదే వీళ్ళు కొనుక్కునేవారు, షిప్ నుంచి వచ్చేది. చెన్నైకి రైల్లో విజయవాడ నుంచి నీళ్లు వెళ్ళినట్టుగా అప్పుడప్పుడు వెళ్ళే కదా. తర్వాత క్రమంగా దుబాయ్లో వాళ్ళు ఇది పెట్టుకున్నారు, డీసెలినేషన్ ప్లాంట్ పెట్టుకున్నారు. చాలా ఖర్చుతో కూడిన పని. వేరేస్ మనకి వర్షం నుంచి వచ్చే నీరంతా డీసెలినేటెడ్ వాటరే. సూర్యుడు ఏం చేస్తాడంటే సముద్రంలో నీటిని ఆవిరి చేసేస్తాడు. సముద్రంలో ఎండ బాగా కాస్తుందో, చాలా గట్టిగా కాస్తుంది. నేల మీద ఎండకి ఇంకా నీడ పడే చెట్టుకు నీడ, ఈ నీడ ఆ నీడ ఉంటుంది. సముద్రంలో నీడే ఉంది ఇంకా, నో నీడ. ఎంత ఎండ కాస్తే అంత ఎండ సముద్రం మీద పడిపోతుంది, వచ్చి చాలా వేడి. ఆ ఎండకి నీరంతా ఆవిరైపోతుంది. కొన్ని కోట్ల గ్యాలన్స్, కోట్ల కోట్ల గ్యాలన్స్ వాటరు ఇవాపరేట్ అయిపోతుంది. అయిపోయి ఆ వాటర్ అంతా అట్మాస్ఫియర్లో కూర్చుంటుంది. అది మేఘములుగా తయారయ్యి నేల మీదకి వచ్చి ఇక్కడ అవరోధము రాగానే దడదడదడ వర్షిస్తుంది. కాబట్టి నీరంటే ఆకాశం కేసి చూడాలి. నేల కేసి చూడొద్దు, సముద్రం కేసి చూడొద్దు, నేల అడుగును కూడా చూడవద్దు. ఎందుకంటే నేల అడుగున ఉండే నీరు కూడా ఆకాశం నుంచి వచ్చినదియే. దీనికి ఒక ధ్యానము కలదు. ఆ ధ్యానం ఏమిటంటే అటెన్షన్. మొన్న వివేక చూడమని క్లాసులో అటెన్షన్ గురించి చెప్పాను. చాలామంది దాన్ని అప్రిషియేట్ చేసినట్టుగా నాకు ఉత్తరాలు రాశారు. వాట్ ఎవర్, అటెన్షన్
వర్షపు చినుకు పట్టుతూ ఉంటే ఆ డ్రాప్ పే అటెన్షన్ టు దాట్. ఆ డ్రాప్ యొక్క మహిమ ఏటో తెలుసిన, ఈ భూమండలం మీద ఎన్ని నదులు ఎన్ని జలాశయములు గలవో అవన్నీ కూడా ఆ డ్రాప్ నందు గలవు. అంతే కదా, కరెక్టే కదా. ఆ డ్రాప్ నుంచే ఇవన్నీ పుడతాయి. ద డ్రాప్ రిప్రజెంట్స్ మెనీ సచ్ డ్రాప్స్. ఆ డ్రాప్స్ అన్నీ కలిస్తే నదులు అవుతుంది, జలాశయములు అవుతుంది, కాలువలు అవుతుంది, చెరువులు అవుతుంది, ఏదైనా అవుతుంది. దేర్ ఫార్ ద రెయిన్ డ్రాప్ ఫాలింగ్ ఫ్రమ్ ది స్కై, ఇట్ ఈస్ ది వాటర్. అంతేకాదు, స్కై నుంచి పడే వాటర్లో నైట్రేట్స్ ఉంటాయి. ఎందుకంటే నైట్రోజన్ అట్మాస్ఫియర్లో ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, కానీ స్పార్క్ ఉండాలి. ఆ రెండు కలిసి నైట్రేట్ అవటానికి స్పార్క్ వస్తుంది, విద్యుత్. ఆ నైట్రేట్స్ పడతాయి నేల మీద. ఆ నేల మీద పడిన నైట్రేట్స్ని తీసుకుని చెట్లు పెరుగుతాయి. ఇట్ ఈజ్ నాట్ 100% డిస్టిల్డ్ వాటర్ లాగా ఉండదు అది. సముద్ర వర్షజలం, వర్షజలం మినరల్ వాటర్ లాగా ఉంటుంది, ప్యూర్ మినరల్ వాటర్. దాంట్లో సాల్ట్స్ ఉంటాయి, అంటే నైట్రిక్ యాసిడ్ ఉంటుంది మినిమల్, అలాగే కార్బోనిక్ యాసిడ్ ఇలాంటివి ఉంటాయి. అవి సాల్ట్స్ కింద మారుతాయి, లోపల సోడియము అవన్నీ ఉంటాయి. నేల మీద సోడియము అవి ఉంటాయి, అవి సాల్ట్స్ కింద మారుతాయి. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ 100% ప్యూర్ వాటర్. ఇట్ ఈజ్ వాటర్ విచ్ హ్యాస్ సమ్ యూస్ఫుల్ మినరల్స్ ఆల్సో. వెరీ స్పెషల్ ఇట్ ఈజ్ వాటర్. ఆకాశం, ఈ మధ్యన ఒక ఇన్వెన్షన్ ఒకటి వచ్చింది, అంటే థియరిటికల్గా ఉంది, ఇప్పుడు ప్రాక్టికల్గా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేమిటంటే, అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటే మీకు ప్యూర్ వాటర్ వస్తుంది. అంతే కదా, అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఫాగ్, డ్యూ అంటాడు. డ్యూ అంటే మీకు నీటి మొక్కలపై నీటి బిందువులు కనపడతాయి. ఎక్కడి నుంచి వచ్చింది నీరు? అట్మాస్ఫియర్లో ఉన్న వాటరు డ్యూ కింద వచ్చింది. వర్షం కూడా అదే కదా. కాబట్టి డ్యూ అంటే మంచు కాదు, మంచు బిందువులు కాదు, హిమ బిందువులు కాదు, వర్ష బిందువులు కాదు. దెర్ ఈజ్ అట్మాస్ఫియర్. ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టు, ఆన్ చేయి. అదేం చేస్తుంది? ఎయిర్ని సక్ చేస్తుంది. సక్ చేసి ఆ వాటర్ని, వాటర్ వేపర్ని కూల్ చేసుకుంటుంది. కూల్ చేసి ట్రాప్ చేస్తుంది. అప్పుడు వాటర్ బయట వాటర్ వేపర్ పర్సంటేజ్ 30% ఉంటే ఆ ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళేప్పటికీ ఆక్సిజను, నైట్రోజను, కార్బన్ డైఆక్సైడ్ అవి పోతాయి, 100% అవుతుంది. అప్పుడు లిక్విఫై అవుతుంది. డ్రాప్ 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 పడుతూ ఉంటుంది. ఆన్ చేసి పెట్టుకుంటే డ్రాప్ 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 పడుతూ ఉంటుంది. మీరు అది కప్పులో తీసుకుని తాగచ్చు. ఎక్కడి నుంచి వచ్చింది నీరు అంటే ఆకాశం నుంచి వచ్చింది అదనమాట. కాబట్టి అనేక విధములుగా చాలా డిఫికల్ట్ ప్రశ్న అడిగాడు ఆయన. కిముదకం ప్రోక్తం అని దీనికి ఆయన తల తిరిగిపోయే సమాధానం చెప్పాడు. జలం ఆకాశం అని. జలం నీరు, ఆకాశం ఆకాశమే. అదే తర్వాత వ్యవసాయ కుటుంబాలలో ఆహారము ఏమిటి అంటే గోవు. ఇప్పుడు గోవధ నిషేధం గురించిన చర్చలో ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, గోవు ఆవు వాడికి బ్రతుకు తెరువు, అది వాడి జీవనం. అది ఆవును తీసేస్తే వాడు ఆత్మహత్య చేసుకోవాలి, వాడికి ఇంకా వేరే బ్రతుకు తెరువు లేదు. గౌహు అన్నం. ఎందుకంటే ఆవు పాలు ఇస్తుంది, ఆ పాలు త్రాగవచ్చు కాచుకుని. ఆవు దూడలని కంటుంది, కొన్ని దూడలు మళ్ళీ ఆవులు అవుతాయి, కొన్ని దూడలు ఎద్దులు అవుతాయి. ఎద్దులు నాగలి దున్నుతాయి, నేల పండుతుంది. ఆవు పేడ వేస్తుంది, పేడతో పిడకలు చేసుకోవచ్చు, లేకపోతే ఎరువు కింద వాడుకోవచ్చు. సో ఆవు ఇంకా దాని మీద ఏవో మహిమలు చెప్పాలనుకుంటే మేము చెప్పచ్చు. మీరు పౌరాణికులకు అప్పచెప్పేస్తే టాపిక్, వాళ్ళు గో మహాత్మ్యం అని చెప్పేసి ఆవు పృష్ఠంలో ఈ దేవత ఉన్నారు, కొమ్ముల్లో ఆ దేవత ఉన్నారు అంటూ వాళ్ళు చాలా చెప్తారు. నేను అవన్నీ చెప్పట్లేదు. నేను కేవలము భౌతికంగా
మనకు అనుభవంలోకి వచ్చే విషయం చెప్తున్నాను. కాబట్టి ఆవు ఉందంటే ఆ సంపద్ది, ఒక నాలుగు ఆవులు ఉన్నాయంటే వాడు వాడు సంపన్నుడితో లెక్క. కాబట్టి మనకి భోజనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వ్యవసాయదారుడి దగ్గరికి వెళ్ళి అడిగితే గౌరన్నం అని చెప్తాడు. ఆ సమాజము వ్యవసాయం మీద ఆధారపడిన సమాజం కనుక, అలాంటి సమాజానికి రాజుగారు ధర్మరాజు కనుక ఆయన కూడా అదే సమాధానమును చెప్పినాడు. అన్నం ఆహారము గౌహు గోవు. ఓహో, పృథివీ అని రాశారు అంటే నీలకంఠి వ్యాఖ్యానంలో పృథివీ అని రాశారు. గోవంటే పృథివీ అని అర్థము గలదు. పౌరాణికులు ఏం చేస్తారంటే దాన్ని కథ కింద మార్చేస్తారు, లిటరల్గా తీసుకుంటారు. గోవు ఆ పృథివీ గోరూపాన్ని ధరించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది అని కథ చెప్తాడు. ఎవరో కుర్రాడో ప్రశ్న అడిగాడు, మరి పృథివీ గోరూపధారిణి అయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనందరం ఎక్కడ ఉన్నాము అని అడుగుతాడు. అంటే మనం కూడా ఆ గోవు బుధం మీద ఎక్కి బ్రహ్మలోకానికి వెళ్ళినట్లా ఏమి అసలు అని అడిగాడు. అడిగితే పౌరాణికుడు తడబడిపోయి అయ్యా నోరు మూసుకో కూర్చో అంటాడు. గోవు అదే పృథివీ గోరూపాన్ని ధరించి బ్రహ్మలోకానికి వెళ్ళింది అన్నది కథ. పృథివీ గోరూపాన్ని ధరించింది అంటే కూడా కథయే. గోశబ్దానికి పృథివీ అనే అర్థము గలదు. ఇప్పుడు సరిపడింది. కాబట్టి ఇందాక నేను చెప్పాను, అదో సెన్స్లో చెప్పాను, అది పక్కన పెట్టండి. ఆ అర్థం ప్రావిజనల్గా చెప్పా, ఇప్పుడు పెర్మనెంట్ అర్థం చెప్తున్నా. ఏమిటంటే అన్నము ఆహారం ఏమిటి, పృథివీయే. ఆ సందర్భం కూడా బాగుంది కదా, నీరు ఆకాశము, నేల పృథి, నేల ఆహారము. నేల పెట్టిన తిండి తిని ఆకాశం ఇచ్చిన నీరు త్రాగి మనము సుఖముగా జీవిస్తున్నాము. సరిపడండి. కాబట్టి ఇందాక ఆవు అని చెప్పాను, ఆ చెప్పిందంతా కరెక్టే. కానీ ఇక్కడ మటుకు ఆవు కాదు, గౌ అంటే పృథివీ. ఓకే, గౌరన్నం. విషం ఏమిటని అడిగాడు ఆయన. విషం ఏమిటో తెలుసిన, నాకు ఇది కావాలి అది కావాలి అని ఇతరులను కోరుటయే విషము. ఎందుకంటే మీరు కోరుతారు, నాకు ఇది కావాలి అని కోరుతారు, వాళ్ళు ఇవ్వరు. వాళ్ళకే ఉండే స్వార్థం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు, స్వార్థం ఉండొచ్చు, లేకపోతే వీడి కోరిక తీర్చేస్తే వీడికి పొగరు ఎక్కిపోతుందని అనిపించవచ్చు, ఏదో ఉంటుంది. వాళ్ళ కోరికను నిరాకరిస్తారు. అప్పుడు ఏమవుతుంది, మీరు బ్రతుకున్నంతకాలం అయ్యో వీళ్ళని ఎందుకు అడిగాము, నోరు విప్పి అడగకుండా ఉండాల్సింది, పొరపాటు చేశాము అని మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ బతుకుతారు. కాబట్టి అంతకంటే విషం తాగడమే మేలు. అసలు యాచింత రాదు, ఇది కావాలి అది కావాలి అని యాచించకూడదు. యాచించితే అది చావుతో సమానం, విషపానముతో సమానం. ఇతరులను యాచించరాదు. ఇంకా దేవుణ్ణి యాచించవచ్చునా? దేవుణ్ణి యాచించడం ఎందుకు? డిజైర్ కంటే డిజర్వ్ బెటర్ అని అంటారు. దేవుణ్ణి యాచించక్కర్లేకుండా నువ్వు అర్హత సంపాదించుకో, అప్పుడు దేవుణ్ణి నువ్వు యాచించకుండానే ఇస్తాడు. అలా ఏదైనా చేసుకుంటే మంచిది. అయితే దీని మీద కర్మకాండ నిలబడదు. ఈ ధోరణి అవలంబిస్తే కర్మకాండ షేక్ అయిపోతుంది. కాబట్టి కర్మకాండను నిలబెట్టాలంటే వాళ్ళు ఉపాయం ఒకటి ఆలోచించారు. దేవుడి దగ్గర నుంచి మీరు అనుగ్రహాన్ని, కృప, గ్రేస్ మీరు సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి అంటే పూజ చేసి సంపాదించుకోవాలి అని పెట్టారు. దేవుడి కృప, మీకు సోలడు కృప చాలు, గ్రేస్ సోలడు చాలు అనుకుంటే 108 సార్లు పూజ చేయండి, 108 నామాలతో పూజ చేయండి. మీకు షేరు గ్రేస్ కావాలనుకుంటే సహస్రనామాలు చేయాల్సి ఉంటుంది. ఒకసారి పారాయణ చేస్తే సోలడు కృపే గ్రేసే లభిస్తుంది. 108 సార్లు పారాయణ చేస్తే కుంచెడు గ్రేస్ మీకు లభిస్తుంది అని ఇలాగా దాన్ని మ్యాథమెటిక్స్ ఫార్ములాల కింద తయారు చేసి పెట్టారు.
పూజా.com www.pooja.com వెళ్ళి మీకు ఎంత గ్రేస్ కావాలి మీరు అడిగితే వాళ్ళు దానికి తగిన పూజ చేసేసి మీకు తీర్థప్రసాదాలు పంపిస్తారు. తీర్థప్రసాదాలు కాదు, అక్షతలు పంపిస్తారు. తీర్థం పంపించడం కష్టం కదా, అక్షతలు. ప్రసాదం మాత్రం వాళ్ళకి ఇదో పన, అక్షతలే ప్రసాదం నెత్తి మీద వేసుకోండి, కొన్ని నోట్లో వేసుకుని నవ్విలితే నవ్వాలండి, పంపిస్తారు. ఓకే, సో మీకు ఎంత గ్రేస్ కావాలి మీరు అడగచ్చు. మాకు గ్రేస్ ఎంత కావాలో మాకు తెలియదండి, మా కోరిక అయితే ఫలానా, నేను కొత్త కారు కొనుక్కోవాలనుకుంటున్నాను అంటే చూడు, దీనికి కొంచెడు గ్రేస్ కంటే తక్కువ పనికిరాదు, దీనికి కొంచెడు గ్రేస్ అవసరం అవుతుంది, దానికి ఇంత పూజ చేయాలి. అలాగే ఉంటుంది, నేను అతిశయోక్తి కూడా చెప్పట్లేదు. కొంచెం అతిశయం చేసి చెప్పడం అది పార్ట్ ఆఫ్ ది గేమ్, బట్ నేను అలా చెప్పలేదు, యథార్థంగానే చెప్పేశాను. అలా తయారు చేసి పెట్టారు కర్మకాండ, అలాగే ఉంటుంది. అలా శ్రీకృష్ణుడు ఏమన్నాడు, నువ్వు ఈ కామననే తీసి పక్కన పెట్టమన్నాడు, అసలు ఏ కోరికని కోరవద్దు అని అన్నాడు. ఐన్స్టైన్ అడిగారు, మీకు దేవుడు అంటే నమ్మకం ఉందా అని, అంటే ఏ దేవుడు అని అడిగాడు ఆయన. అంటే పూజలు చేస్తే కోరికలు ఇచ్చే దేవుడి మీద నాకు నమ్మకం లేదు, మరి మీకే దేవుడి మీద నమ్మకం ఉంది అంటే ఆయన చెప్పాడు, స్పైనోజాస్ గాడ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ అని చెప్పాడు ఆయన. అప్పుడు మీరు స్పైనోజా అనే ఫిలాసఫర్ ఉండేవాడు, డచ్ ఫిలాసఫర్, ఆయన పేరు స్పైనోజా, SPINOZA. అక్కడికి వెళ్ళి ఆయన చెప్పిన గాడ్ గురించి ఆయన చెప్పాడు, నేను అది సంగ్రహం చేసి ఎక్కడో పెట్టాను, స్పైనోజాస్ గాడ్. నేను సేవస్బర్గ్లో ఒకసారి స్పైనోజాస్ గాడ్ గురించి చెప్పాను, చెప్తే వాళ్ళందరూ అబ్బా ద స్పైనోజాస్ గాడ్, యా దిస్ ఈజ్ ది గాడ్ విచ్ ఐన్స్టైన్ బిలీవ్డ్ అండ్ దిస్ ఈజ్ ది గాడ్ ఆఫ్ ఉపనిషత్స్, దిస్ ఈజ్ ది గాడ్ ఆఫ్ గీత, దిస్ ఈజ్ నాట్ ది గాడ్ ఆఫ్ కర్మకాండ. పురాణ గాడ్ కాదు, పురాణ గాడ్ అంటే మన దేవాలయాలు పూజలు స్థల పురాణాలు అవన్నీ కూడా పురాణ గాడ్. ఇప్పుడు విష్ణు పురాణము ఇలాంటి స్టాండర్డ్ పురాణాల్లో మీకు స్థలం ఉండదు, స్థలాలు ఉండవు, దేవతలే ఉంటారు, స్థలములు ఉండవు. ఇప్పుడు మీకు వేద కర్మకాండలో కర్మలు ఉంటాయి, దేవతలు ఉంటారు తప్ప ఈ ఊళ్ళో చేయి ఆ ఊళ్ళో చేయి అని ఉండదు, తీర్థయాత్ర ఉండదు. యాత్ర అంటే మీకు స్థల పురాణమే. స్థల పురాణం ఓ రకంగా స్కాంద పురాణంతో ప్రారంభమైందని చెప్పచ్చు. స్కాంద పురాణంలో ఈ స్థల పురాణాలు చొప్పించినారు, అది దట్ ఈస్ ద బిగినింగ్ పాయింట్, టిల్టెడ్, దట్ ఈస్ ద టిల్ట్. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎక్కడుంటాడంటే స్థలంతో లంక పెడతారు. వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడు, తిరుపతి కొండ మీద, ఏడో కొండ మీద ఉంటాడు. శివుడు ఎక్కడుంటాడు, కాశీలో ఉంటాడు. నారాయణుడు ఎక్కడుంటాడు, బదరికాశ్రమంలో ఉంటాడు. అయ్యప్ప ఎక్కడుంటాడు, శబరిమల మీద ఉంటాడు. స్థల పురాణం కాశీఖండ అంటే కాశీ గురించి, ప్రయాగఖండ ప్రయాగ గురించి, గయోపాఖ్యానం గయ గురించో లేకపోతే గయుడు అనే ఆయన గురించో, ఈ రకంగా స్థల పురాణం. వెంకటాచల మహాత్మ్యం స్థల పురాణం, నేను చదివిన మొట్టమొదటి స్థల పురాణం వ్యాఘ్రేశ్వర మహాత్మ్యం. వ్యాఘ్రేశ్వరము అంటే మా ఊరు పక్కన 3 మైళ్ళ దూరంలో, 3 మైళ్ళు కూడా లేదు, 2 మైళ్ళ దూరంలో ఉన్న ఊరు. అక్కడ ఒక టెంపుల్ ఉంది, సమ్ కైండ్ ఆఫ్ ఏ సిల్లీ టెంపుల్, నాట్ ఎనీథింగ్ స్పెషల్. అది ఫస్ట్ స్థల పురాణం నేను చదివింది. సో స్థలంలోకి టిల్ట్ అయిపోయింది, ఆఖరికి అంతా గిరగిర తిరిగి వచ్చి స్థలానికి ఫిక్స్ అయింది. స్థల అంటే ఏ ప్లేస్. కాబట్టి ఇదంతా ఈ కర్మకాండ అంతా కోరికలతో నిండి ఉంటుంది. ఉపనిషత్తులో కోరికలు ఉండవు. శ్రోత్రియస్య చ అకామహతస్య, అక్కడ కామ అంటే కోరికను,
మృత్యుతో పోల్చారు. కామహతుడు ద వన్ హూ ఇస్ కిల్డ్ బై డిజైర్ ఆర్ హూ ఇస్ ఇంజూర్డ్ బై డిజైర్ హాయ్ వెరాజ్ అకామహతస్య ది వన్ హూ ఇస్ నాట్ ఇంజూర్డ్ ఆర్ వయోలేటెడ్ బై డిజైర్ అని ఉపనిషత్తులు, భగవద్గీత కూడా అంతే. కాబట్టి ఆ సెన్స్లో చూసుకున్నా ఆఖరికి దేవీదేవతల దగ్గర కూడా మీరు నమస్కారం నిష్కామంగా చేస్తేనే మంచిది తప్ప కోరిక పెట్టనే కూడదు. తర్వాత ప్రార్థన అనే పదము కలదు. ఉపనిషత్తులు ప్రార్థనలను చేయమని చెప్పవు, ప్రేయర్స్ అలా చెప్పవు, ప్రార్థనలని చెప్పవు. ఉపనిషత్తులు నీ స్వరూపాన్ని తెలుసుకోమని చెప్తాయి. నో యువర్ సెల్ఫ్, విజిజ్ఞాసస్వ, నీ స్వరూపాన్ని తెలుసుకో అని చెప్తాయి. అంతేగాని నువ్వు ఈ ప్రార్థన చెయ్యి ఆ ప్రార్థన చెయ్యి అని చెప్పావు. మీరు ప్రార్థనలను చెప్పి సాహిత్యం అంతా పురాణ సాహిత్యమే, అక్కడే ప్రార్థనల గురించి వస్తుంది. ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉంది, మనం చదువుతున్న ఉంది, దే కాల్ ఇట్ స్తోత్రం, ఇట్ ఈజ్ నాట్ స్తోత్రం. వై డు యూ కాల్ ఇట్ స్తోత్రం? దేర్ ఇస్ నో ప్రార్థన ఇన్ ఇట్. విష్ణు అంటే ఇది 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 అని జ్ఞానమే ఉంది, తెలుసుకోవడమే ఉంది తప్ప నాకు ఇది కావాలి నాకు అది ఏమీ లేదుగా. ప్రార్థనలు వేరే ఉంటాయి. సో యశోదేహి ద్విషోజహి ధనం దేహి భాగ్యం దేహి రూపం దేహి, రూపం కూడా కావాలి, రూపం పోయి రూపమేగా. ప్రార్థనలు అలా ఉంటాయి. స్తోత్ర సాహిత్యం అనేది ఒక పెద్ద సాహిత్యం మనకి డెవలప్ అయింది. దాంట్లో వేదిక్ ప్రేయర్స్ ఉండవు, వేదిక్ ప్రేయర్స్లో కోరికలు అవే ఉండవు. అంచేతే వీళ్ళు ఈ స్తోత్ర సాహిత్యంలో వేదిక్ ప్రేయర్స్ ఉండవు. ఎంతసేపు ఈ పురాణాలు కూడా కాదు, స్థల పురాణాలు, వాటికి సంబంధించిన ప్రేయర్సే ఉంటాయి. ఏదో స్థల పురాణం ఉంటుంది, రామరక్షా స్తోత్రం అంటాడు. వీడికి రక్షణ కావాలి. ఎందుకు రక్షణ? ఎందుకు నీకు? నీ స్వరూపము అభయము అని తెలుసుకో. నాకు అది తెలియదు, నాకు భయము, నాకు రక్షణ కావాలి. రాముడు ఇస్తాడా రక్షణ ఈ స్తోత్రం చదివితే, రామరక్షా స్తోత్రము. అది దానికి వాల్మీకి ఏమీ సంబంధం ఉండదు. వాల్మీకి హ్యాజ్ నథింగ్ టు డూ విత్ ఇట్. స్తోత్ర సాహిత్యం ప్రసక్తి వచ్చింది కాబట్టి చెప్తున్నా. ప్రార్థనా విషం అంటున్నాడు ఆయన. ప్రేయర్ ఈజ్ పాయిజన్ అంటాడు. వాట్ యు మీన్ బై దాట్? అంటే అక్కడ ప్రార్థన అంటే కోరుట అని అర్థం, కోరుట. మరి ప్రేయర్లో మీరేం చేస్తున్నారు? కోరుతూనే ఉన్నారుగా. ప్రేయర్స్ అన్నీ కోరికలే కదా. సంకటహరణ చతుర్థి, ఈ సంకటాన్ని సంకష్టాన్ని మార్చేశారు. ఎవడో పురోహితుడు దాన్ని మార్చి పారేశాడు. ఎందుకంటే తెలుగులో కష్టాలనే మాట ఉంది కదా, సంకష్టహరణ. సంకటహరణ ఏమిటి? ఆత్మకి సంకట తెలియదు, కష్టం అయి ఉంటుంది అని సంకష్టహరణ చతుర్థి. ఒకతను బాదనారాయణాయ నమః అంటున్నాడు పారాయణలో. నేను పిలిచాను, ఏమిటి నేను సరిగ్గానే విన్నానా అన్నాను. సరిగ్గానే విన్నాను. ఏమిటి చెప్పు? బాదనారాయణ. అలా ఎందుకంటున్నావు? పుస్తకంలో నా లేదు కదా అంటే, రాయణ ఉండదేమో నారాయణే అయ్యి ఉంటుంది అని నేను నారాయణ పెట్టానన్నాడు. కాదు నాన్న, అది రాయణయే, నా పెట్టకు తప్పని చెప్పాను. ఓహో అలాగనా అని అప్పటి నుంచి నా మానేశాడు. ఈ సంకష్ట అలాంటిది, సంకష్ట ఇది రాంగ్. సంకటహరణ చతుర్థి. వై సంకష్టహరణ అంటే వీడికి ఏవో కష్టాలు ఉన్నాయి. కష్టాలు లేనివాడిని చూపించండి. మీరు పద్మనాభరావు నగర్లో ఎవడన్నా ఒక్కడిని చూపించండి కష్టాలు లేనివాడు. ఈ ప్రేయర్స్ అన్నీ కూడా సెల్ఫ్ పిటీ అనే ప్రిన్సిపల్ మీద నిర్మాణం అవుతాయి. అంటే తన మీద తనకి ఒక పిటీ, నేను అయోగ్యుడను, నా దగ్గర ఉండాల్సినవేవి, నా దగ్గర అన్నీ లేవు, కొన్ని ఉన్నాయి తప్పిస్తే నాకు భాగ్యం అలాగుంది, నా దగ్గర ఇంకా ఏవేవో ఉండాలి అవి లేవు, నాకు భార్య ఉండాలి కానీ లేదు,
నా భార్య నా చెప్పిన మాట వినాలి కానీ వినదు. ఏదో కష్టం, ఎవరి కష్టం వాడిది? భార్య లేని వాడి కష్టం ఓ రకంగా ఉంటుంది, భార్య ఉన్నవాడి కష్టం ఇంకో రకంగా ఉంటుంది. భార్య అంటే ఏమిటనుకుంటున్నారు? మీకేం తెలుస్తుంది భార్య అంటే ఏమిటారు? కనుక మహాభారము ఓకే. కనుక ఎవరి కష్టాలు వాళ్ళవి. ఆ కష్టాల నుంచి, ఆ భయాల నుండి, కష్టములకు భయములకు కలిపి ఓ పేరు పెట్టండి, తనపై తనకు ఉండే అల్పత్వ భావన నుండి, సెల్ఫ్ పిటీ, తనపై తనకే ఒక రోత, తనపై తనకే ఒక అవనతి, తక్కువ భావన, దాని నుండి ప్రేయర్ పుడుతుంది, ప్రార్థన. కాబట్టి ఆ శ్లోకంలో ప్రార్థనా విషం అన్నప్పుడు, కోరికలే విషము అన్నప్పుడు, ఏ కోరికలు? ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళి నాకు ఈ కోరిక తీర్చు అని అడిగితే అది విషమా? ఆఫ్ కోర్స్ అది విషమే. వీడు ఒక జీవితకాలం అలా పొరపాటు చేసేమే అని దుఃఖించే పరిస్థితే ఉంటుంది, అది విషమే. దేవీదేవతలను కోరికలు అడుగుట కూడా విషమేనా? ఏమో అది కూడా విషంలాగే అనిపిస్తోంది. ఈ వచనమును దానికి కూడా అన్వయించచ్చా? అన్వయించచ్చు. ఎదరవాడి దగ్గరికి వెళ్ళి మీరేం ఎందుకు కోరుతారు? తనకేదో లోటు ఉందని, వాళ్ళేదో మనల్ని ఉద్ధరిస్తారనే కదా మీరు కోరుతారు. దేవీదేవతలను ఎందుకు కోరుకుంటారు? అదే రీజన్తో కోరుకుంటున్నారు. మనకి లోటు గలదు, దేవీదేవతలు మనల్ని ఉద్ధరిస్తారు. కాబట్టి ది స్పిరిట్ ఈస్ ది సేమ్. బాస్ దగ్గరికి వెళ్ళి నా జీతం పెంచో, ఒక ఇంక్రిమెంట్ ఎక్కువ ఇప్పించని కోరినా, లక్ష్మీ పూజ చేసి నాకు డబ్బు ఇప్పించని కోరినా, అక్షయ తృతీయ నాడు లక్ష్మీ పూజ చేసి నాకు బంగారం ఇప్పించని కోరినా, అన్నీ ఒకలాగే ఉన్నాయిగా. కాబట్టి కోరుటయే విషము ఇన్ ప్రిన్సిపల్. సీకింగ్ అనేది ఒకటి ఉంటుంది, సీకింగ్. ఈ సీకింగ్ని మానేస్తే మంచిది. యు డోంట్ సీక్ ఎనీథింగ్ అంటే, మరి డోంట్ సీక్ అంటే, ఇప్పుడు బిగ్ బ్యాస్కెట్ వాళ్ళు సామాన్ తీసుకొచ్చి ఇవ్వకపోతే భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? వీఆర్ నాట్ సేయింగ్ దట్ ఈస్ సీకింగ్. బిగ్ బ్యాస్కెట్ వాడికి డబ్బులు కట్టాలి, వాడు మీకు సామాన్ తీసుకొచ్చి ఇవ్వాలి. ఎవరో వంట చేసి పెట్టాలి. బ్రెడ్ కాదండి, వంట ఎందుకు బ్రెడ్ తింటాం అంటే, బ్రెడ్ బేక్ చేసేవాడు ఒకడు, బ్రెడ్ బేక్ చేయాలి, అది కొని తెచ్చుకోవాలి. దాన్ని సీకింగ్ అనరు. సీకింగ్ అంటే తిని కూర్చుని నాకు ఈ కోరిక కావాలి, ఆ కోరిక తీరాలి అని కోరు. బంగారం కావాలి, డబ్బు కావాలి, ప్రమోషన్ కావాలి, ఇవో వీటిని సీకింగ్ అంటారు. కొంచెం పరలోకానికి సంబంధించి స్వర్గానికి వెళ్ళాలి, అక్కడ రంభాజప్సరసల యొక్క నృత్యమును దర్శించాలి, అమృతమును పానము చేయాలి. అమృతాన్ని పానం చేయాలా? వీళ్ళందరూ అమృతం అని అనుకునే పానం చేస్తూ ఉన్నారు. ఇవి కోరికలు, ఇవి సీకింగ్ అంటారు. నాకు పదవి కావాలి, పొజిషన్ కావాలి అని. మనకి పురాణాల్లో కథలు ఉంటాయి, ఎవడు యజ్ఞం చేస్తున్నా ఇంద్రుడు భయపడతాడు అని. ఈ యజ్ఞం చేసేవాడు తన పదవిని కొట్టేస్తాడేమో అని ఇంద్రుని భయం. ఆ కథలు మనకి వర్తిస్తాయి. ఎవరైనా పెద్ద స్వామి ఒకళ్ళు కాలం చేశారనుకోండి, తర్వాత ఆశ్రమం పదవి కోసం పోటీలు ఉంటాయి. ఇంద్రుడిలాగే అయింది, ఇంద్రుడి పరిస్థితి అదే కదా. అలాగే పై బాసు పై ప్రమోషన్ వస్తే కింద పొజిషన్లోకి మనకు ప్రమోషన్ వస్తుందేమో అని వీళ్ళు తహతహలాడుతూ ఉంటారు, పోటీ చూసి భయపడతారు. దే ఫీల్ ద థ్రెట్ ఫ్రమ్ సంబడి ఎల్స్. ఆ థ్రెట్ పర్సెప్షన్, అది ఇంద్రుడి కథల్లో ఉన్నది కదా, అదే మన బతుకులు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి కోరిక, సీకింగ్ అనేది ఉండుటయే విషము. అంచేతనే ఒక సీకింగ్ పెట్టారు, నువ్వు ఆత్మస్వరూప జ్ఞానమును కోరుము, జిజ్ఞాస, బ్రహ్మను కోరుము. ఇంకా అసలు తక్కువదేమీ కోరద్దు, బ్రహ్మను తెలుసుకొనుటను కోరుము, బ్రహ్మజ్ఞానము. బ్రహ్మని కోరు, బ్రహ్మ వచ్చి మీ ఒళ్ళో కూర్చోడు, లేకపోతే మీరు వెళ్ళి బ్రహ్మ ఒళ్ళో కూర్చోడు. బ్రహ్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానమును కోరుము. అసలు జ్ఞానాన్ని కోరుతున్నాడంటే ఆ బ్రహ్మ ఆత్మ కంటే భిన్నం కావడానికి అసలు అవకాశమే లేదు. బ్రహ్మజ్ఞానమును కోరుకొనుము.
అని కూడా ఎందుకు చెప్పారు? బ్రహ్మాత్మయ అయి ఉండగా అంటే ఇతరములైన సకల కామనలను మీరు విడిచిపెట్టడం కోసం బ్రహ్మజిజ్ఞాసని ఆరోపించారు. మీరు బ్రహ్మజిజ్ఞాస పట్టుకుని మిగతా అన్నీ విడిచిపెట్టేయాలి. తర్వాత బ్రహ్మజిజ్ఞాసని కూడా విడిచిపెట్టేయాలి. ఆ సీకింగ్ కూడా ఉండరాదు. ఎందుకంటే నాకు బ్రహ్మ కావాలి బ్రహ్మ కావాలి అంటున్నంతసేపు బ్రహ్మ కూడా దొరకదు. కాబట్టి అల్టిమేట్గా బ్రహ్మజిజ్ఞాసను కూడా విడిచిపెట్టాల్సి ఉంటుంది. కనుక పరిస్థితి అలా ఉంటూ ఉంటే అట్ ఎవ్రీ లెవెల్ ప్రార్థన విషము చాలు. చాలా చెప్పారు. ఇంకా శ్రాద్ధమునకు కాలము చెప్పుము అన్నాడు. దాని స్పిరిట్ మీరు తీసుకోవాలి. అంటే ప్రతిదానికి కాలమును నిర్ధారించే ఒక ధోరణి కలదు. ఈ ధోరణిని ఈ సిద్ధాంతులు ప్రవేశపెట్టారు. జ్యోతిష్శాస్త్రం అని పేరు పెట్టి అది జ్యోతిష్శాస్త్రం ఏం కాదు, దాంట్లో సైన్స్ ఏమీ లేదు. సైన్స్ ఉందని పుష్ చేస్తూ ఉంటారు. సైన్స్ లేదు. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని చెప్పి వాడి దగ్గర మీరు సైన్స్ నేర్చుకుంటారా? మీరు సైన్స్ ఏం నేర్చుకుంటారు? ఇప్పుడు వాడికి బైనామీలు తీరని చెప్పడం చేత కాదు, పోనీ వాడి దగ్గర మ్యాథమెటిక్స్ నేర్చుకుంటారా? నేర్చుకోరు. కాదని వాడికి ఎక్కాలు వచ్చును కదా, ఎక్కాలు కూడా మీరు బైనామీలు తీరం తెలుసున్న వాడి దగ్గరే నేర్చుకోవాలి. కాబట్టి భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని చెప్పి వాడి దగ్గర సైన్స్ ఏముంటుంది? ఉండదు. వాడి దగ్గర సైన్స్ నేర్చుకోనక్కర్లేదు. ఈ జ్యోతిష్శాస్త్రం వాళ్ళు ఏం చేశారంటే ఆ కాల దృష్టి, కాలమునకు సంబంధించిన కండిషనింగ్ చొప్పించారు. జనుల మనస్సులో చొప్పించారు. పెళ్లికి ముహూర్తం పెట్టన్నారనుకోండి, తెల్లవారుజామున రెండు పావు అంటాడు. ఉదయం ఉపనయనానికి ముహూర్తం పెట్టమనండి, పొద్దున్న 9 పెడతాడు. 100 ముహూర్తాలు పెడితే ఉపనయనానికి, 100 ఉదయం 9 ఉంటాయి. ఏ నీకు ఉపనయనానికి ఉదయం ముహూర్తం దొరికగాలేంది, పెళ్ళికి ఎందుకు దొరకదు ఉదయం? అంటే ఏమిటి, ఈ థింకింగ్ అక్కడ పెట్టడు. ఉపనయనమునకు యోగ్యమైన సమయము ఉదయమే అనే థింకింగ్ ఉండబట్టి వీడికి ఉదయం ముహూర్తం దొరికింది. పెళ్లి దగ్గరకు వచ్చేప్పటికీ ఈ థింకింగ్ జరిగిపోతుంది. దాంతో వాడికి అర్ధరాత్రికి దొరుకుతుంది ముహూర్తం. కార్యము అని ఒకటి ఉన్నది, గర్భాధానము. గర్భాధానము అనేది ఒక సంస్కారం, చతుశ్చత్వారిషత్ సంస్కారాల్లో అదొకటి. దాన్ని గర్భాధానము అని సంస్కృతంలో అంటారు, కానీ తెలుగులో కార్యము అంటూ ఉంటారు. దానికి ముహూర్తం ఎప్పుడు పెడతాడు? పొద్దున్న 9 పెడతాడా? పెట్టడు. దానికి ముహూర్తం రాత్రి 8:30 పెడతాడు. ఎన్నిసార్లు ముహూర్తం పెట్టినా రాత్రి 8:30 పెడతాడు. ఎందుకని? అది తగిన కాలము. ఉదయము మధ్యాహ్నము పెట్టరు ముహూర్తం. నేను ఇదే ప్రిన్సిపుల్తో చెప్తా, పెళ్లి కూడా ఉదయం ముహూర్తం పెట్టండి అని నేను ఈ ప్రిన్సిపుల్ మీద ఆధారపడే చెప్తున్నాను. శ్రాద్ధమునకు ముహూర్తం ఏమిటి? ఒక వేద విద్వాంసుడు మీ ఇంటికి వచ్చాడు, అదే ముహూర్తం. ఆయనకు భోజనం పెట్టు, అదే ముహూర్తం. కాదండి, మా నాన్నగారి శ్రాద్ధం ఎల్లుండి అండి, మీరు దయచేసి ఈవేళ వెళ్ళిపోయి ఎల్లుండి రండి అంటే ఆయన రాడు. ఈరోజు ఆయనకి భోజనం కావాలి, నువ్వు పెట్టేస్తే పని అయిపోతుంది. కాబట్టి శ్రాద్ధానికి ముహూర్తం ఎప్పుడు? మీరు ఎన్నిసార్లు శ్రాద్ధం చేద్దాం అనుకుంటున్నారు సంవత్సరంలో? సంవత్సరంలో ఒకసారి చేస్తాము. సరే, ఒక సద్బ్రాహ్మణుడు మీ ఇంటికి వచ్చిన రోజుని మీరు ఆయనకు కడుపు నుండా భోజనం పెట్టి దక్షిణ ఇచ్చి పంపించండి, అది ఏ శ్రాద్ధము అయిపోయింది మీ శ్రాద్ధం. టైము, పుట్టిన టైం ఎలాగ కల్పితమో చచ్చిన టైం కూడా కల్పితమే. మనిషి ప్రతిక్షణం పోతూనే ఉన్నాడు. మళ్ళీ దానికి ముహూర్తం టైము అదంతా అనవసరం. నాన్నగారి పేరు మీద ఏదైనా 10 భిక్ష పెట్టాలి, పెట్టు.
ఎప్పుడు నీకు అనుకూలం, నేను ఆ వేళ అక్కడికి వెళ్తున్నాను, ఆ వేళ డూ ఇట్. అమ్మగారి పేరు మీద ఎవరికైనా భోజనం పెట్టబెట్టు, డూ ఇట్. వెన్ ఎవర్ ఇట్ ఈస్ కన్వీనియంట్ డూ ఇట్. అదియే శ్రాద్ధము. శ్రాద్ధానికి ముహూర్తం ఎప్పుడు, ఎవరైనా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, మన అమ్మగారి శ్రాద్ధానికి ముహూర్తం ఎప్పుడు అంటే, ఎప్పుడు పోయారు ఆయన, ఏకాదశి నాడు పోయారు. ఏకాదశి అంటే తెల్లవారుజామున రెండింటికి వచ్చింది ఏకాదశి. అప్పుడు పెడతాడా ముహూర్తం? తెల్లవారుజామున రెండింటికి వచ్చి మధ్యాహ్నం 12 పోయింది ఏకాదశి. అప్పుడప్పుడు అలా అవుతుంది. తెల్లవారుజామున రెండింటికి వచ్చింది, మధ్యాహ్నం 11 పోయింది. ఇప్పుడు శ్రాద్ధం పెట్టాలి నవమి నాడు. ఎలా పెడతారు, ఎప్పుడు పెడతారు, ఆ టైంలో కాదండి. ఆ టైంలో సంకల్పం చెప్పి మొత్తానికి ఏదో భోజనం టైంలోనే భోజనం పెట్టాలి కదా. ఏమిటి పిచ్చి, తండ్రి గారి పేరు మీద మీరు శ్రాద్ధమును భోజనమును పెట్టుడు. ఈ పని నేను ఇది చదవకముందే చేశాను. ఒక ఆయన, నేను అమెరికా వెళ్ళిపోతున్నానండి, మా నాన్నగారు పోయిన రోజు ఇంకా రాలేదు, ఇంకో 4 రోజులు ఉందంటే పర్వాలేదండి, ఈ వేళ చేసేసి వెళ్ళిపోండి అమెరికా అని భండారా చేసి వెళ్ళిపోయాడు ఆయన అమెరికా. అలా చేయించండి, చేయొచ్చు అని చెప్పాను. ఎందుకంటే మేము సాధువులందరం సిద్ధంగా ఉన్నాం భండారాకి. ఇదే ఇంకా శ్రాద్ధానికి ఇదే సమయం, వేరే సమయం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? దాని స్పిరిట్ తీసుకోమన్నారు. శ్రాద్ధస్య కాలమాఖ్యాహి, శ్రాద్ధస్య శ్రాద్ధమునకు బ్రాహ్మణ బ్రాహ్మణుడే, కాల కాలము. శ్రాద్ధానికి కాలము బ్రాహ్మణుడే. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు కథ రాశారు. ఆ ఊర్లో ఒక మోతుబరి రైతు ఉన్నాడు, పెద్ద పెద్ద బొంగ మీసాలు అదేను, మోతుబరి రైతు, ధనవంతుడు, సంపన్నుడు. ఆ బస్తీకి ఆయనే పెద్ద సంపన్నుడు. ఆయన పొద్దున్న 7 నిద్ర లేచి అరుగు మీద చెంబుతో నీళ్లు తీసుకొచ్చి ఎవడో ఇచ్చారు, పందుంపూళ్ళ పెట్టి తోముకుంటున్నాడు. పొద్దున్న 7:30 సూర్యోదయం ఎప్పుడో అయింది. ఆ ఊళ్ళో పురోహితుడు ఉన్నాడు. ఆ పురోహితుడు ఈయన యొక్క ధర్మకార్యాలకి ఆయన ఇన్ఛార్జి. ఆయన కనుక సరిగ్గా చెబితే వాయిస్తాడు పట్టుకుని. ఈయన సంపన్నుడు, ఈయన పొగరుమోతు మోతుబరి రైతు. ఆ పురోహితుడు వచ్చాడు, ఈయన పళ్ళు తోముతున్నాడు. ఏం పొద్దులో ఇలా వచ్చాయట అన్నాడు. అంటే సార్, ఈరోజు మీ నాయనగారి శ్రాద్ధము అన్నాడు. ఈయన ఇంకా పళ్ళు తోముతున్నాడు. మరి ఆ మాట నిన్న చెప్పలేదా, నీకు బుద్ధి ఉండద్దు అని కోపడ్డాడు. నిన్న వచ్చాను మహాత్మా, మీరు దొరకలేదు నాకు, అంచేతను వెనక్కి వెళ్ళిపోయాను, ఈరోజు మీ తండ్రి గారి శ్రాద్ధం ఈనాడే అని చెప్పాడు. సరే అయితేను, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, మీరు పళ్ళు తోముకోవడం అయిన తర్వాత మీరు కాఫీ అది తాగాలంటే తాగేసేయండి, టిఫిన్ తినకండి, స్నానం అది చేస్తే నేను 11 వస్తాను, భోక్తల్ని మీరు ఏర్పాటు చేసుకోండి. భోక్తలు లేరాయా, నేను ఎక్కడి నుంచి పట్టుకొస్తాను భోక్తని అని. ఏమో మరి మరి మీరు చేసుకోవాలి, నేను 11 వస్తాను అని వెళ్ళిపోయాడు. ఈయన వాళ్ళ దగ్గర ఉండే పెద్ద పాలేరుని పిలిచారు, కర్ర పట్టుకుని వచ్చాడు. కర్రతో నడుస్తారు కదా పాలేరుని, ఎరే ఇలారా, ఆ వీధి ఆ రోడ్డు ఉంది ఒకటి మెయిన్ రోడ్డు, అక్కడ కాపలావేయి, అటుకేసి ఎవడైనా బ్రాహ్మణుడు వెళ్తే పట్టుకుని ఇంక వెళ్ళనివద్దు, అటుకేసి పట్టుకుని తీసుకు అక్కడ. అంటే వాడు ఒప్పుకోకపోతే, ఒప్పుకోకపోయినా సరే దుడ్డు కర్ర దగ్గర పెట్టుకో, తీసుకు అక్కడ. సరే అటుకేసో సద్బ్రాహ్మణుడు అటు వెళ్తుంటే వీడు పట్టుకున్నాడు ఆయన, నువ్వు మా పంతులు గారు ఇంటికి రావాల్సిందే. నేను రానయా, నేను పక్క డో, లేకపోతే ఇదిగో దుడ్డు కర్ర అని అతను దెబ్బ పట్టుకుని వచ్చాడు. ఏమండి ఏమండి, ఇదేం న్యాయం అండి, నేను అటుపోతుంటే అది ఇంకా వేషాలు వేయకు, దుడ్డు కర్ర నేను మీద పట్టుకుంది, నోరు మూసుకు కూర్చో, నీకేం రోగమా, ఇప్పుడు పురోహితుడు వస్తాడు, శ్రాద్ధం అవుతుంది, భోజనం చేసి వెళ్ళు అని ఈయన పురోహిస్తాడు. అప్పుడు ఆయన పడుంటాడు. ఈ లోపల పురోహితుడు వచ్చేమో 4 చదువుతాడు, ఈయనకి గారెలతో భోజనం పెడితే తిని దక్షిణ తీసుకుపోతాడు. ఇది చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాసిన కథ, మీకు సంగ్రహంగా చెప్పా. అలాగా ఫిక్స్డ్ టైంలో శ్రాద్ధం అంటూ అలా పెట్టక్కర్లేదండి. మీకు ఎవడైనా సుబ్రాహ్మణుడు ఎప్పుడు దొరికితే అదియే శ్రాద్ధమునకు కాలము. యక్ష ఓ యక్షుడా, కథం వా మన్యసే, ఏమని తలపోయుచున్నావు
అంటే నువ్వు కఠినమైన ప్రశ్నలు వేసావు నన్ను, నేను సమాధానాలు టకటకా చెప్పాను, నీకు నచ్చాయా, ఏమనుకుంటున్నావు అని ఛాలెంజ్ చేశాడు. తతపిబ హరస్వచాన ఆయన ఛాలెంజ్ చేశాడు కదా, ఆ ఛాలెంజ్కి కౌంటర్ ఛాలెంజ్, ఏమనుకుంటున్నావు నువ్వు, ప్రశ్న సమాధానం చెప్పలేకపోతాను అనుకున్నావా, ఎలాంటి సమాధానాలు చెప్పాను చూడు ఎలా ఉందో ఆలోచించుకో అన్నట్టుగా ఈయన ఓ ఛాలెంజ్ని విసిరాడు. సంతో దిగ్జలమాకాశం గౌరన్నం ప్రార్థనా విషం శ్రాద్ధస్య బ్రాహ్మణ కాలః కథం వా యక్షమన్యసే తపః కిం లక్షణం ప్రోక్తం అని ప్రశ్న. తపస్సు అంటే ఏమిటి? తపస్సు ఏ రూపంలో, లక్షణం అంటే రూపము, తపస్సు యొక్క రూపము ఎట్టిది, కిం లక్షణం యస్య తత్ కిం లక్షణం, బహువ్రీహి సమాసం. సో తపస్సు అంటే ఏమిటి, తపస్సు యొక్క రూపం ఏది అని ప్రశ్న వేశాడు. మీరు ఎవరినైనా అడగండి తపస్సు గురించి, అడగండి లోకంలో. పౌరాణికులు ఏం చేశారంటే ఒక రాంగ్ మెసేజ్ని బాగా లోతుగా తీసుకుపోయారు. దాంతో ఇప్పుడు మీరు షేక్ చేయడం కష్టం. వాళ్ళు తపస్సు అంటే ఏం చెప్పారు, తిండి తిప్పలు లేకుండా పడి ఉంటే తపస్సు అని చెప్పారు. తర్వాత కథల్లో ఏం చెప్పారు, ఆ కథలన్నీ చెప్పి తపస్సు అంటే ఆ పోనీ అదే కాకపోవచ్చు, సంథింగ్ అలా ఉంటుంది. హిరణ్యకశిపుడు తపస్సు చేస్తుంటే చుట్టూ పావులు పుట్టలు పెట్టేసాయి, చీమలు పుట్టలు పెట్టేసాయి, ఆ చీమలు వాడి ఎముకల దాకా తినేసాయి. ఏమిటి కథ, ఇంత విడ్డూరంగా ఉంది ఏమిటండి? దాంట్లో అతిశయోక్తి కదా అంటే, అతిశయోక్తి అయితే పర్వాలేదు, అతిశయోక్తిని ఐ కెన్ అండర్స్టాండ్, ఇది అతిశయోక్తి కూడా కాదు, అసందర్భోక్తి కూడా. ఏమిటి అసందర్భం? హిరణ్యకశిపుడు రాక్షసుడు కదా, వాడు తపస్సు చేయడం ఏమిటి? తపస్సు చేసి ఏం చేస్తాడు, దేవుణ్ణి వ్యతిరేకిస్తాడు, దేవుడిపై కాలు దువ్వుతాడు, కయ్యానికి కాలు దువ్వుతాడు. దేవునిపై కయ్యానికి కాలు దువ్వేవాడు దేవుణ్ణి తిరస్కరిస్తాడా, దేవుణ్ణి దేవుడికి ప్రార్థనలు అవి చేస్తాడా, మీరు చెప్పండి, కామన్ సెన్స్ చెప్పండి మీరు. ఇప్పుడు నాస్తికుడు ఉన్నాడు, దేవుడిని తిరస్కరించడమే వాడు పని, ఈవేళ సభలో దేవుణ్ణి తిరస్కరించి దేవుడు లేడని నేను నిరూపిస్తాను, నా ప్రయత్నం సఫలం ఒకటి కొరకాయ, పొద్దున్నే దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని వస్తాను అంటే ఎలా ఉంటుంది? ఈ హిరణ్యకశిపుడు తపస్సు కూడా అలాంటిదే. ఎంత అసందర్భంగా ఉందో చూసారా, నాట్ ఓన్లీ అతిశయ బట్ ఆల్సో అసందర్భ. అతిశయాన్ని ఐ కెన్ అండర్స్టాండ్, అసందర్భాన్ని ఎలా అర్థం చేసుకోవటం నాకు అర్థం కాలేదు. ఎవరైనా మరి పెద్దలు చెప్తే నేను వినడానికి సిద్ధంగానే ఉన్నాను, నాకు అర్థం కాని విషయం నేను చెప్పాను. అది ఏదో తపస్సు అంటే ఎముకలకి చీవలు వెళ్ళిపోయి చీవలు కుట్టేస్తే అది తపస్సు అన్నమాట. తర్వాత శూలం ఇలా అయ్యప్ప అనో లేకపోతే మురుగానో ఏదో పేరు పెట్టి శూలం నాలుగుకి గుచ్చుకుంటే తపస్సు. హిమాలయాల్లో ప్రథగలదు, చలిలో కప్పుకోకుండా ఉంటే తపస్సు, తల్లిలో కప్పుకోకూడదు అది తపస్సు. కప్పుకుని మీరు హిమాలయాల్లో కూర్చుని దుప్పటి కప్పుకుని పాఠం చదువుకుంటే తపస్సు కాదు, కప్పుకోకుండా గంగ ఒడ్డును కూర్చుని జపం చేస్తే తపస్సు. సరే అప్పట్లో నిత్యానంద గారిని ఒక ఆయన చుట్టూ నిప్పులు పెట్టుకుని మధ్యలో కూర్చుని జపాలు చేసినట్టుగా టీవీల్లో చూసాం మనం, చుట్టూ నిప్పులు పెట్టుకుని చేస్తే తపస్సు, ఒంటి కాళ్ళ మీద నిలబడితే తపస్సు, చెక్కకి మేకులు కొట్టి దాని మీద కూర్చుంటే తపస్సు. అది మార్కెట్లోనే కూర్చుంటాడు, మార్కెట్ ప్లేస్కి పట్టుకొస్తాడు ఆ మేకుల పీటని, మార్కెట్ ప్లేస్కి పట్టుకొచ్చి అక్కడ అందరి ముందు కూర్చుంటాడు దాని మీద, ఇంట్లో కూర్చోడు, ఇంట్లో సోఫాలో కూర్చుంటాడు, అది తపస్సు. ఆ తపస్సు శబ్దాన్ని ఎంత వికృతంగా తయారు చేశారో చూడండి. అంటే ఏమిటి, శరీరమును
పలు రకములుగా హింసించుట అది ఒక ధర్మం, ఒక లక్షణం. తపస్సు యొక్క లక్షణాలన్నీ మీరు వచ్చాయి ఇప్పుడు. తర్వాత రాక్షస ప్రవృత్తికి దేవుడి సహకారమును తీసుకున్నట పేరు తపస్సు. రెండు, మూడు, లోకంలో లేని విపరీతమైన చర్యలను చేసి జనుల యొక్క మెప్పును పొందుట తపస్సు. మూడు లక్షణాలు వచ్చాయి తపస్సుకి. ఇదంతా తప్పు, దీంట్లో ఏదీ తపస్సు కాదు. తపస్సు అంటే ఏమిటి మరి? తన డ్యూటీని తాను చేయుట తపస్సు అనబడును. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ తన డ్యూటీ చేస్తాడు, సూపరింటెండెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు, క్లర్క్ తన డ్యూటీ చేస్తాడు, ప్యూన్ తన డ్యూటీ చేస్తాడు, కారు కలెక్టర్ గారి కారు డ్రైవరు తన డ్యూటీ చేస్తాడు, ఆ కారును మెయింటైన్ చేయడం కలెక్టర్ గారిని తోటి డ్రైవ్ చేసి తీసుకెళ్ళడం, అందరూ తపస్సే చేస్తున్నారు. ఇంతమందిలో కలెక్టర్ గారికి సిన్సిరిటీ ఉంటుంది, వీళ్ళందరూ సరిగ్గా సహకరించరు. అంటే ఆయన తపస్సు చేస్తున్నాడు, వీళ్ళు తపస్సు చేయట్లేదు. ఒక క్లర్క్ లంచం పుచ్చుకుంటాడు, ఇంకో క్లర్క్ లంచం లేకుండా తన పని శ్రద్ధగా చేస్తాడు, అతను తపస్సు చేస్తున్నాడు, వీళ్ళు లంచం పుచ్చుకునే క్లర్క్ ఎంత పూజలు చేసినా వాడు తపస్సు చేస్తున్నట్టు కాదు. నేను ఒక ఆయనకి చెప్పాను, ఆయన బాగా ముఖం మీద బొట్లు అవి గట్టిగా పెట్టుకుని వచ్చాడు ఆఫీస్కి, లేటుగా వచ్చాడు. నేను అప్పటి నుంచి కాల నియమాన్ని పాటించడానికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చేవాడిని. నేను ఆయనతో చెప్పాను, మీరు లేటుగా వచ్చారేమండి, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను, వీళ్ళందరూ కూడా మీకోసం ఎదురు చూస్తున్నారంటే పూజ ఆలస్యమైందండి అన్నాడు. పూజ మానేసి రావాలండి, మాకందరి వర్క్ చేయటం మీ అది అండి పూజ అంటే, మీరు చేసేది పూజ కాదు, ఆ పూజను మీరు మానేసేయండి, అది పూజ కాదు, అది మీరు ఇక్కడికి వచ్చి చేసేదే పూజ, మీ ధర్మం కదా అది, కాబట్టి మీరు పూజ మానేసేయండి, ఈ పూజ చేయండి, స్వధర్మ వర్తిత్వం. పాఠం చెప్పేవాడు కరెక్ట్ టైంకి శ్రద్ధగా ప్రేమగా పాఠం చెప్పడమే తపస్సు, చదువుకునేవాడు శ్రద్ధగా చదువుకోవడమే, విద్యార్థిగా ఉన్నప్పుడు కష్టపడి చదువుకోవడమే తపస్సు, సన్యాసి భిక్ష చేసి బ్రతకడమే తపస్సు. ఆ ఉపవాసం ఉండడం తపస్సు కాదు, భిక్ష చేసుకుని బ్రతకడమే తపస్సు అవుతుంది తప్ప ఉపవాసం ఉండక్కర్లేదు. మీరు పౌష్టికాహారమును మితముగా హితభుక్ మితభుక్ ఋతభుక్ అది తపస్సు, ఉపవాసాలు తపస్సు కాదు. ఉపవాసం ఆరోగ్యానికి మంచిదైతే అది తపస్సు అవుతుంది మళ్ళా. కాబట్టి హిమాలయాలకు వెళ్ళి చలిలో ఇటు తిరగడం తపస్సు కాదు, ఇక్కడి నుంచి తిరుపతి నడిచి వెళ్ళిపోతే తపస్సు అవుతుంది, అవదు. మరి మొహమాటం ఎందుకు? నడిచి వెళ్తే తపస్సు ఎందుకు అవుతుంది? రైల్లో వెళ్ళచ్చు, రైలు ఉంటూ ఉంటే నడిచి వెళ్ళడమేంటి అసలు, తపస్సు కాదు. ఎవరో పని పెట్టారండి, వాళ్ళ పని చేయటం కోసం నడిచి వెళ్తున్నాను, అది తపస్సు అవుతుంది. ఆయనకి మందు కావాల్సి వచ్చి నడిచి వెళ్తున్నాను, తపస్సు అవుతుంది. స్వధర్మమును అనుష్ఠించుటయే తపస్సు. తపస్సు గురించి ప్రశ్న సమాధానము, దీన్ని ఈ పౌరాణికులు పురోహితులు ఈ గురువులు ఆచార్యులు మతాన్ని ఉపదేశించే వాళ్ళు ధర్మాచార్యులు వీళ్ళందరూ ఆయన కొన్ని సందర్భాల్లో మఠాలకి సంబంధించిన అధిపతులు వీళ్ళందరూ కూడా పట్టుకోవాలండి. ఎంత రెవల్యూషనరీగా చెప్పాడో చూడండి. తపస్సు అంటే ఏమిటో ఆయన అడిగాడు. అసలు ఆ ప్రశ్న చూడండి, తపస్సు అంటే తెలియనివాడు ఎవడు ఉన్నాడు ఇండియాలో? ఆ ప్రశ్న ఏమిటి, ఆ సమాధానం ఏమిటి, ఎంత విలక్షణంగా ఉందో చూడండి. కాబట్టి మన మన ధర్మములను, ధర్మము అంటే కర్తవ్య కర్మ. ఇప్పుడు స్త్రీ గృహిణి ఇల్లు ఊడుస్తుంది, వంట వండుతుంది, వీళ్ళకి వడ్డిస్తుంది, వీళ్ళు తిన్నాక ప్లేట్స్ అన్నీ కడుగుతుంది, అదంతా తపస్సే, అదంతా తపస్సే. కాబట్టి తపస్సు చేస్తున్నాను నేను అని ఎవడికి వాడు గర్వంగా చెప్పుకోగలగాలి. నేను తపస్సు చేస్తున్నాను, నా జీవితము తపోమయము అని గర్వంగా నువ్వు చెప్పుకోగలిగితే, ఆ విధంగా నీవు నీ డ్యూటీని చేసినట్లయితే అది తపస్సు అవుతుంది. ఇది ఒక విలక్షణమైన దృష్టి. సరే, వాంగ్మయం తపహ ఇత్యాది భగవద్గీత సందర్భం వేరు, అక్కడ కూడా తపస్సును చాలా గొప్పగా ప్రతిపాదన చేసినారు.
దాంతో కూడా మీరు సరిపోల్చి చూచుకునవచ్చును. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.